ఆ పాస్టర్ గారు సంఘంలో అనౌన్స్ చేశారు, పలానా తారీఖు కల్లా మన మందిరము పూర్తిగా నిర్మించబడుతుంది, నిర్మించిన మందిరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. చాలా సంతోషంగా సంఘ సభ్యులందరూ కూడా పాస్టర్ గారితో సహకరించారు, అద్భుతంగా మందిరాన్ని కట్టేశారు. ఇక పాస్టర్ గారు చెప్పినటువంటి తేదీ కల్లా మందిరంలో అడుగు పెట్టాలి. అదే సమయంలో ప్రభుత్వం వాళ్ళు వచ్చి మందిరాన్ని ఇన్స్పెక్ట్ చేశారు. అలా ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మందిరంలో మందిరం అయితే కట్టారు, కానీ మందిరానికి వచ్చేటటువంటి వారి యొక్క కార్లు కొరకు పార్కింగ్ స్థలం లేదు. పార్కింగ్ స్థలం లేకుండా మందిరాన్ని కట్టారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎక్కడ కార్లు పెడతారు? ఒకవేళ రోడ్డు మీద కార్లు పెట్టినట్టయితే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, కాబట్టి పర్మిషన్ని ఇవ్వడం లేదు. పర్మిషన్ని హోల్డ్ చేసేశారు. పాస్టర్ గారికి ఏం చేయాలో అర్థం కాల. మందిరం అయితే కట్టగలిగాం, కానీ మందిరంలోనికి వెళ్ళే అవకాశం కోల్పోయాం, మందిరాన్ని తెరవడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. పాస్టర్ గారు సంఘస్థులతో ఒక మాట చెప్పాడు. మనం అందరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. 30 రోజుల్లో దేవుడు తప్పనిసరిగా ఈ తలుపులు తెరుస్తాడు. మనం వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాం. సంఘ పెద్దలు విచిత్రంగా చూసి, పాస్టర్ గారు మందిరము మందిరం పక్కన కొండ, స్థలం ఎక్కడా? పాస్టర్ గారు ఒక మాట అన్నారు, విశ్వాసముతో నీవు కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే ఆ కొండ సముద్రంలో పడుతుందని మన దేవుడు సెలవిచ్చాడు. అంటే పాస్టర్ గారు ఇప్పుడు మీరు ఈ కొండతో మాట్లాడి దీన్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తారంటారా? అది నాకు సాధ్యం కాదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవునికి మాత్రం సాధ్యము. అయితే ఏమంటారు? 4 రోజులు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం అంటున్నాను. నేను నమ్ముతున్న దేవుడు 4 రోజుల్లో మన తలుపులు తెరుస్తాడు. దేవుడు అద్భుతం చేసి మన మందిరానికి కావలసినటువంటి పార్కింగ్ కూడా ఇస్తాడు. కాదు పాస్టర్ గారు, మందిరం ఉంది, పార్కింగ్ స్థలం లేదు. మందిరానికి ఆనుకొని పెద్ద కొండ ఉంది, ఈ కొండను ఎవడు కరిగిస్తాడు? ఎవరు కరిగిస్తారో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఉంది. ఏముంది? విశ్వాసముతో నీవు కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడమంటే అది పడుతుంది. ఆ విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తాను, మీరు నాతో పాటు ప్రార్థన చేయండి. వారమైంది, నథింగ్ హ్యాపెండ్. 2 వారాలైంది, ఏమీ కాల. 20 రోజులైంది, ఏమీ కాల. సంఘంలో ఉన్నటువంటి వారిలో ప్రశ్నలు వస్తున్నాయి, ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేయబోతున్నాడు? చివరిగా 5 రోజులున్నాయి. మందిరం ఉంది, మందిరం పక్కన కొండ ఉంది, కొండ కదల్లా మందిరము తెరవబడల్లా. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేయబోతున్నారు? పాస్టర్ గారు ఆ మందిరం దగ్గరకు వచ్చారు, కొండనే చూస్తూ ఉన్నారు. ప్రభు, ఆ మందిరం అయితే కట్టాం, కానీ ఆ మందిరానికి కావలసిన పార్కింగ్ అయితే లేకుండా పోయింది, కొండేమో కొండలా మిగిలిపోయింది. ఎప్పుడు ఈ కొండను తొలగిస్తావు? విశ్వాసంతో కొండతో మాట్లాడమన్నా వెళ్ళి సముద్రంలో పడుతుందన్నావు, ఎక్కడ? కొండ కదిలింది. విశ్వాసంతో ఈ కొండతో మాట్లాడుతున్నా, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మాకు పార్కింగ్ స్థలం కావాలి. కొండతోనే మాట్లాడుతున్నాడు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి కదలాల్సిందే. ఒకవైపు నిరాశ, మరొకవైపు విశ్వాసము, వీటితో పోరాడుతూ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఎవరో ఓ పెద్ద వాహనంలో అక్కడికి వచ్చారు. పాస్టర్ గారు, పాస్టర్ గారు, మీరు ఈ సంఘానికి పాస్టర్ గారు కదా? అవునయ్యా. మీ గురించి వెతుక్కుంటున్నామండి. ఎప్పటి నుంచి వెతుకుతున్నావు? 4 రోజుల నుంచి వెతుకుతున్నామండి. దేనికోసం వెతుకుతున్నావు? మేము ఒక బిల్డింగ్ కట్టుకున్నామండి. కట్టుకుంటే ఆ బిల్డింగ్ దగ్గర పక్కన పెద్ద గుంటు ఉందండి. గుంటు ఉంటే మాకు పార్కింగ్ లేక ఏడుస్తున్నామండి. ఏడిస్తే ఈ కొండను తవ్వుకుని వెళ్ళి ఆ గుంటలో వేసుకుంటాం, పర్మిషన్ ఇస్తారా అండి? ఆ కొండను చూస్తూ పాస్టర్ గారు అంటున్నారు, ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పాను, నిన్ను ఇక్కడి నుంచి పట్టుకెళ్లే వాళ్ళు వచ్చారు, నా ప్రభువు పంపించాడు, ఉండడానికి వీల్లేదు. నమ్మిన ఎడలా దేవుని మహిమను. ఆ రోజు ఆ పాస్టర్ గారే కాదు, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు తన మహిమను.